సత్కమనీయభాలం ప్రజ్ఞాసమంచిత మృదుస్మితవక్త్రలీలం కాషాయదండ పరిమండిత భవ్యకాయం శ్రీజీయరాక్షేతి శేఖరమానతోస్మి శ్రీరంగపతి తుంగశేషపర్యంకషాయినం శనైరునిద్రనేత్రాబ్జపరిణితాశేషచేతనం అప్రాకృతే దివ్యధామిని శ్రీమాతృపరిషేవితం పుండరీకాయతదృశం సంశ్రీదీప్తయే. ప్రియ భగవద్బంధులారా, ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా మన పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర స్వామివారు, పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 అహోబిల రామానుజీర స్వామివారు, అలాగే పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 దేవనాథ రామానుజీర స్వామివారు ముగ్గురు స్వాములు వారిక్కడి వేయించేసి ఉండి ఈ దివ్య సాకేతంలో మన పెద్ద స్వామివారు ఏర్పరిచినటువంటి ఆ మార్గదర్శనంలో వారి యొక్క చాతుర్మాస్య దీక్షను అవికలంగా ఇక్కడ సాగించాలని సంకల్పించడం, దానికి మనమందరం వారిని ప్రార్థించడం మా మధుసూదనాచార్య స్వామి చెప్పించినట్లుగా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా గురు పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి శుభకామనలు మన స్వాములు అనుగ్రహిస్తారు. అంతేకాకుండా వారికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు వారు కూడా మనకి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఇవాళ ముఖ్యంగా గురు పూర్ణిమ నాడు ఇక్కడ చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేయటం అనే దాని గురించి మన స్వామివారు ప్రస్తావన చేశారు. మన సంప్రదాయంలో ఏకాదశి, నిజానికి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే చాతుర్మాస్యారంభంలో మొదటి ఏకాదశి, అది అటు తర్వాత మళ్ళీ మిగతా వస్తాయి. ముఖ్యంగా ఈ నాలుగు మాసములు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మన వాళ్ళు చెప్పిస్తారు అక్కడ, అందులో ఉంటాయి తొలి సుప్తే జగన్నాథ సుత్తమేద చరాచరం అని శ్లోకాలు ఉంటాయి. అక్కడ నువ్వు గనక పడుకున్నట్టయితే నాయన ఈ చరాచర జగత్ అంతా నిద్రపోతుంది, నువ్వు మేలుకుని ఉంటే మేమంతా మేలుకుని ఉంటాము, నువ్వు నిద్రించావంటే అంత లోకం అంతా నిద్రిస్తుందయ్యా. మరి మనం నిద్రిస్తున్నప్పుడు మనం రక్షించేవాడెవడు అంటే, ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ అని ఉపనిషత్తు చెబుతుంది. మనం హాయిగా చక్కగా నిర్భయంగా గుండె మీద చెదిరేసి నిద్రపోతుంటే మనకు గ్యారంటీ ఏం లేదు లేస్తామని, కానీ మన లేపడం కోసం ఆయన ఉంటాడు కాపలాగాస్తు ఒక పెద్ద మనిషి, బలిచక్రవర్తి గృహం దగ్గర పాతాళంలో కాపలాగాస్తున్నట్టు ఇప్పుడు కాపలాగాస్తుంటట్ట మహానుభావుడు. అలాగ మన దగ్గర మన గృహంలో ఉండి ఈ హృదయ కవాటం చక్కగా తెరిచిపెట్టి ఆయన అందరూ ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ మనకు ఏ రకమైన వైకల్యం లేకుండా తెల్లవారి హాయిగా లేచేటట్టుగా ఆయన అనుగ్రహిస్తాట. అందుకే మన వాళ్ళు అన్నారు, ఆయన లేచిన తర్వాత మహానుభావులు హరి హరి అంటున్నటువంటి మాటలు మీకు వినపడలేదా అంటుంది. అంటే లేచిన వెంటనే ఒకసారి గుండెలు పట్టుకుని హరి హరి అనాలట. ఎందుకోసం నాయన తెల్లవారులు కాపలాగేసేవాయి, ఈ కవాటం దగ్గర ఈ ద్వారం దగ్గర లోపల భద్రంగా ఉండేట్టుగా స్పందనం కలిగేట్టుగా చేసావు, మీకు సర్వదా కృతజ్ఞలము అనే భావనతోటి చేయాలట. ఆ స్వామి అక్కడ నిద్రిస్తాడు. ఆ నిద్రించిన సమయంలో మనకు రామాయణ పారాయణం చేయించేటు ఒక శ్లోకం చెబుతుంటారు, బలం విష్ణోః ప్రవర్ధతామని చెబుతుంటాం కదా, బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం అది మూడుసార్లు మన చేత అనిపిస్తారు. అంటే మనలో వైష్ణవ బలము ప్రవృద్ధం అవ్వాలి, అయితే మన జీవనం భద్రంగా ఉంటుంది. ఏమిటి వైష్ణవ బలం అంటే, మనలో సత్వగుణము బాగా వృద్ధి కావాలి. ఆత్మగుణములని కొన్ని గుణములు ఉంటాయి, దయా మొదలైనటువంటి గుణములు, ఆ గుణములు మనలో ఉద్బుద్ధములు కావాలి. ఇవి ఉద్బుద్ధములైతే విష్ణు మన హృదయంలో ఉన్నట్టు లెక్క. జ్వరం వచ్చినట్టు ఏమిటండి దాఖలంటే, చూసుకుంటే తెరుస్తుంటుంది, కళ్ళు ఏవో కొంచెం ఈజీగా ఉంటాయి, ఇలా ఇలా ముట్టుకుంటే వేడిని బట్టి తెరుస్తుంటుంది, ఓ సింటమ్ ఉంటుంది. అలాగే భగవంతుడు నారాయణ మన హృదయంలో ఉన్నాడు అన్నదానికి ఏమిటి నిదర్శనం అంటే, ఏదైనా ఒక కళ్యాణ గుణమైన ఆత్మగుణమైన లోపల ఉద్బుద్ధమైతే మన మనస్సులో కాసేపు మంచి ఆలోచనలు కలిగి మంచి భావన కలిగేటువంటి స్థితి, మనస్సులో ఒక ప్రశాంతత లక్షణం ఉంటే ఆ లక్షణమే నారాయణ యొక్క స్వరూపం, అంతకంటే వేరే ఏమీ లేదు, అదే ఒక సింటమ్ అన్నమాట. అందువల్ల ఈ నాలుగు నెలలు నీవు పడుకున్నప్పుడు నా హృదయంలో నేను భావన చేస్తూ స్వామి నీ యొక్క బలము నాలో ప్రవృద్ధం కావాలి, అలా ఏటట్టుగా ఉపాసనా క్రమాన్ని నాకు నడిపించవయ్యా చేయవయ్యా. ఎందుకంటే జీవన విధానంలో మన సాగుతున్న విధానంలో ఆయన రాసినట్టుగా
సాక్షిలో రాస్తాడు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏదో భగీరి దగ్గర నుంచి పానీషా వరకు, ఓ పాదుషా వరకు, లోన కూలిరాగములోనో బోరణ పై స్థాయిలోనో ఏడువలసిన వారే కదా అని రాస్తాడు ఆయన. తెల్లవారు లేస్తే ఏడిపోయి ఎవరు ఏడుపు వాడిది. కొంచెం అంతఃపురాల్లో భవనాల్లో కూర్చుని పెద్ద పెద్ద అక్కడ ఉండి ఏడిచేవాడు కొందరు, అయితే రోడ్డు మీద పడి ఏడిచేవాడు కొందరు. ఇంతే తారతమ్యంత, ఏడుపు మాత్రం తప్పదు. అటువంటి స్థితి మాకు కలగకుండా సుఖంగా మా జీవనం సాగేటట్టుగా చేయవలసింది స్వామి అని ప్రార్థించడం కోసం ఈ 4 నెలలు ముఖ్యంగా పెద్దలను ఆశ్రయించాలట. పెద్దలను ఆశ్రయించేవారంట, ఇందాక ఒక మాట చెప్పారు, పున్నమి నాడు ఎందుకు అన్నదానికి ఒకరు చెప్పారు, ఏ ఉపాసన చేసినా చంద్రుణ్ణి సాక్ష్యంగా చేసుకుని చేయాలట. భగవంతుడు కూడా ఆనందించాలంటే చంద్రుణ్ణి సాక్ష్యంగా పెట్టుకుని ఆనందిస్తాడు. గోపికలకు ప్రతిబోధనం కలగజేయాలనుకున్నాడు స్వామి. అనుకున్నప్పుడు మీరు ఏదో సంసారుల్లాగా వచ్చి ఇక్కడ పడుకున్నారు, అలా ఉండటం కాదు, మీరు నా దగ్గరికి రావాలి, నా యొక్క అనుభవాన్ని మీరు పొందాలి అని వారికి గుర్తు చేయడం కోసం భగవాన్ పిత రాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష రంతుం మనశ్శక్రే యోగమాయాం ఉపాశ్రిత అని శ్రీమద్ భాగవతంలో పొన్నమి నాడు పరిపూర్ణ కళలను తాను ప్రకాశింపజేస్తూ చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుణ్ణి సాక్షిగా చేసుకుని స్వామి తాను వాళ్ళల్లో హృదయ వికాసాన్ని కలగజేశట. రామాయణంలో శ్రీరామచంద్రుడి అది చేత పంపబడిన ఆంజనేయ స్వామి వారు వెదకడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు వెదకడం సంగతి వర్ణించి చంద్రుడి వర్ణించడం తతో తతకుముద్వంతం అఖండమండలం రమా రమా ఆననాభం. అదిటే చంద్రుడు పరిపూర్ణ కళలతో ఉన్నప్పుడు రమా ఆననాభం అంటే లక్ష్మీదేవి యొక్క ముఖము వంటి సుందరమైన ముఖము కలిగి ఉంటాడు. షోడశ కళలతో పూర్ణుడైనటువంటి స్వామి లక్ష్మీ సంపన్నుడై ఉంటాడు. ఆయన మన మనస్సుని చక్కగా ప్రవర్తింపజేస్తాడు కనుక పున్నమిని ఎన్నుకున్నాడు. మరి నిజానికి ఏకాదశి నాడే ప్రారంభించవచ్చు, చాలామంది చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అద్వైత సంప్రదాయం ఇది ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలుసు, కానీ శంకరాచార్య వారు ప్రారంభించారట ఈ పద్ధతిని. తన దగ్గర పెట్టుకుని విద్యార్థులందరినీ కూడా విద్యాభ్యాసం చేయించడం అని ప్రారంభించారు శిష్యుల్ని. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఈ శృంగేరి మఠాల్లో వాటిలో ఏం చేస్తారంటే ఒక చిన్న ఓ వస్త్రం వేసి దాని మీద బియ్యం అది పోసి ఒక 4 నిమ్మకాయలు పెడతారు. ఏమిటి నిమ్మకాయలు పెట్టి చేయటం అంటే ఈ 4 శంకరాచార్య వారి శిష్యులని, ఆ శిష్యులు వారు భాష్య అధికరణం చేస్తున్నట్టుగా ఒక భావన చేస్తూ ఈనాటి నుంచి ఒక ప్రక్రియ వారు చేస్తారని స్మార్త సంప్రదాయంలో మనకి పూర్ణిమ వచ్చింది. నిజానికి ఆలోచిస్తే బహుశా యాదవ ప్రకాశులు కూడా ఆ సంస్కారంతో మనకి ఏకాదశి ఇక్కడి నుంచి ప్రారంభించి పూర్ణిమ నుంచి అని రాశారు. కానీ అక్కడ ద్వాదశి ఒకటి రాశారు, ద్వాదశి రాశారు, పంచమి రాశారు, ఏకాదశి రాశారు. శాస్త్రకారులంతా కూడా ఏకాదశి చాలా ప్రశస్తమన్నారు, కానీ పూర్ణిమ నుంచి ప్రారంభిస్తారు. దానికి కారణము పరిపూర్ణ కళ్ళతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఉండడమే, చంద్రుడు పరిపూర్ణ బింబముతో ఉన్నప్పుడే మనం మన మనస్సు చక్కగా వికసించి జ్ఞానం లోపలికి వస్తుందట. ఒక ఆయనకు ఒక కవిగారు అంటాడు, చక్కటి 16 కళలతో ప్రకాశించే చంద్రుడు తన కళలను ఇస్తుంటే కొన్ని ప్రకాశిస్తాయి, కొన్ని హృదయం జాలు వారుతుంది, చలువరాళ్ళు ఉన్నాయి చక్కగా నీరు కారుతాయి, కలువలు వికసిస్తాయి, కానీ పద్మాలు వికసించవు ముగుళించుకుంటాయి చంద్రుడి ముఖం చూస్తే. కొన్ని కొన్ని రాళ్ళు రాళ్లలాగానే ఉంటాయి తప్ప బండల్లాగా వాటిలో చల్లదనం ఉండదు. అది వాళ్ళ లక్షణం. అలాగే 16 కళలు కిరతి పకరం గవాం ప్రకామం సుమన స్వచ్ఛతరం నిధవు కళానం ఇంతసేపు స్వామివారు మనకు చక్కగా ప్రవచనం చేశారు. 16 కళలు కలిగినటువంటి చంద్రుడు లాంటి ఆచార్య చంద్రుడు తన యొక్క ఆ కళా వికాసాన్ని వాంగ్ముఖము ద్వారా లోకానికి ఇస్తుంటే కచిచిత్ కలయంతి ప్రబోధం. ఇంతమంది ఉంటారు, ఇంతమందిలో స్వామివారు చెప్పారు వాళ్ళు చెప్పారండి అని హృదయంలో పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. అందుకని అందరికీ హృదయంలో నిలబడదు, పోతుంటుంది. కచిచిత్ కలయంతి ప్రబోధం కచిచిన్న, కొందరు ప్రబోధాన్ని పొందలేరు అంటే సత్స్వభావయేవా, అది దాని యొక్క లక్షణమే. అద్దమే ముఖాన్ని చూపిస్తుంది, రాయని చూపిస్తుంది, చెక్కలో చూసుకుంటే ముఖం కనిపిస్తుందా, అద్దంలోనే చూడాలి. అలాగే కలువయే వికసిస్తుంది, చలువరాళ్లే చెమరుస్తాయి. అలాగే ఆ అనుకూలమైనటువంటి భావన కలిగినటువంటి వారు ఆర్తితోటి ఆచార్యుని యొక్క వాముఖాన్ని తీసుకోవాలనే భావన కలవారు మాత్రమే వారు ఉజ్జీవించగలుగుతారు. వారు అన్నట్టుగా ఇది సుక్షేత్రము, ఇందులో ఏది ఉషరక్షేత్రం లేదు. ఉషరక్షేత్రాన్ని తీసుకోరట ఆచార్యులు. అద్రవ్య పరిగ్రహ ఆచార్య చేస్తే బుద్ధి లాఘవం విషనయితే అంటాడు. అంటే పనికిమాలిన వస్తువును పుచ్చుకుని చక్కడం ప్రారంభిస్తే ముక్కలైపోతుంది.
అందుకని ఏది పనికి వస్తుంది అది భూమిశిల స్త్రీ లక్షణం కలిగిన శిల అని గుర్తించి ఆ శిల్పి సరి అయినటువంటి శిల్పాన్ని ఎన్నుకున్నట్టుగా ఆచార్యులైనటువంటి వాళ్ళు సంస్కారవంతుల్నే ఎన్నుకుని తమ దగ్గరికి వారిని ప్రోత్సహిస్తారు. వారు ఈ నాలుగు నెలలు చక్కటి ఒక కార్యక్రమం ఉంది. ఇందాక నేను ప్రార్థన చేశాను, ప్రతి చాతుర్మాస్యంలో ఏదో ఒకటి మనం చెప్తున్నాం కదా, ఈసారి ఏదైనా భాగవతం తీసుకొని ఎక్కువ సమయం వద్దు, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని చక్కగా ఒక క్రమక్రమంగా చెప్పినట్టయితే మా వాళ్ళు కూడా ఈ ఛానల్ వాళ్ళు కూడా ఎవడన్నా వచ్చి కాస్త తీసుకుంటామని అడుగుతున్నారు, వాళ్ళు కూడా వస్తారు, కాస్త వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు, మనం కూడా ఒక అరగంట సేపు అలాగని ప్రారంభించే బుద్ధుని సాయంకాలం దాకా మనకి ఉపయోగం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వారు చక్కగా ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు వారు పర్యాయాలు చేసి ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా మనకు ఆ భాగవతం అనుసృతంగా కనుక చెబితే ఈ నాలుగు నెలల్లోనూ ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఆ విషయాన్ని నేను మనవి చేశాను. వీటిని మనం సద్వినియోగం చేసుకుందాం. ముఖ్యంగా మీకు ఒక నేను ప్రార్థన చేస్తున్నా, సమయాన్ని మీరు వ్యర్థం చేయకండి. అంటే మీ సమయం కాదు, మీ సమయం మీ చేతుల్లో ఉంది, మీరు ఎలా వ్యర్థపరుచుకున్నా మాకేం నష్టం లేదు. కానీ ఇక్కడికి వచ్చి కూర్చోవడం, పొద్దుటిని సాయంకాలం దాకా కూర్చోవడం, వేళ్లాడుతుంటడం అది సరైనటువంటి పద్ధతి కాదు, అది అవసరం లేదు. మనకి ఒక రెండు నిమిషాలు స్వామివారికి చెప్పడానికి, వారు సమాధానం చెప్పడానికి ఒక నిమిషం, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పొద్దుటిని సాయంకాలం కూర్చుంటామని మనం డాక్టర్ దగ్గర ఎంతసేపు కూర్చుంటాం, 2 మినిట్స్ కూర్చుంటాం, ఆయన చూస్తాడు, డయాగ్నోస్ చేసి ఒక మెడిసిన్ ఇస్తాడు, అది పుచ్చుకోవడానికి ఒక సెకండ్ రోగం తగ్గుతుంది అంతే. ఇది కూడా అంతే, మీరు ఒక సమయం తీసుకోండి, ఒక సమయం నిర్ణయం జరుగుతుంది. ఆ సమయం నిర్ణయం జరిగినప్పుడు ఆ సమయంలో రండి చక్కగా, మీరు మీ బాధలన్నీ మీరు ఏకరవ పెట్టండి, మీరు చక్కగా తీసుకోండి. మా అహోబిల స్వామివారు కూడా దీని ఒక ప్రోగ్రాం వేస్తారు, ఇప్పుడే చెప్పారు మన స్వామివారు, ఆ ప్రోగ్రాన్ని మీరు పాటించండి. మనం పాటించకపోయినట్టయితే వారికి ఉండే సమయాన్ని అనేక రకాలుగా ఆర్గనైజేషనల్గా చూసుకోవాలి, వేరే కార్యక్రమాలు చేసుకోవాలి, వారు అనుష్ఠానం చేసుకోవాలి, వారు గ్రంథ పర్యాలోచనం చేసుకోవాలి. ఎందుకంటే వారికి మరొక అవకాశం లేదు. ఈ సావకాశమంతా కలగజేద్దాం. మరొకసారి గురు పూర్ణిమ ప్రయుక్తమైన మంగళాశాసనములు మన స్వాములు అనుగ్రహిస్తున్నారు, వారి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామివారు, అట్లాగే శ్రీ 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 త్రిదండి అహో బలరామానుజ జీరస్వామివారు, వారి శ్రీచరణ సన్నిధిలో భాగవతోత్తములైనటువంటి పెద్దలు మీరందరితో కలిసి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడానికి భగవంతుడు అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు భగవంతుడికి కృతజ్ఞత ఆంజలులను సమర్పించుకుంటూ, లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనకి గురు ప్రార్థనని అట్లా చెప్తారు. కానీ ఆ పైన ఉండేటువంటి లక్ష్మీనాథుడు ఎవరో మనకి పెద్దగా తెలియదు, మధ్యలో ఉండేటువంటి నాథమునుల గురించి కూడా మనకి పెద్దగా పరిచయం లేదు, ఆయన మనం చూసి ఎరగం. అస్మదాచార్య పర్యంతం ఈ చివర ఉండేటువంటి అస్మదాచార్యులు మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా మనని నడిపిస్తున్నటువంటి మహానుభావులు ఎవరో వారితో మనకుండే సంబంధం, వారితో మనకుండే పరిచయం, వారితో మనకుండేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి అభిమానం, పితృపుత్రవాత్సల్యం ఇది మాత్రమే మనం ఈనాడు అనుభవించగలుగుతాం. కనుక స్వామివారు ఇందాక చెప్పినట్టుగా నూతిలో ఏదైనా వస్తువు పడితే తీయాలి అని అంటే పైన ఉండేటువంటి గొలుసులు అవి నున్నగా ఉంటాయి, వాటిని పట్టుకుంటే ఆ చెంబు పైకి రాదు, కింద కొద్దిగా కరుకుగా అనిపించినా ఆ పక్క ఈ పక్క కొంచెం షార్ప్గా ఉన్నా దాన్ని పట్టుకుంటేనే అది పైకి తీయగలుగుతుంది. కనుక ఆచార్య శ్రీచరణ సన్నిధే మనకి ఉజ్జీవకారకం. ఆ పైన ఏముందో మనకక్కర్లేదు, అది ఎక్కడిదాకా చేరుతుందో అవసరం లేదు, ఆ ఎక్కడిదాకా చేరాలో చేర్చగలిగేటువంటి ఆచార్య శ్రీపాదాలను ఆశ్రయించేటువంటి అవకాశం మనకి 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, ఒకచోటే మనం ఉండి అట్లా మనం సేవించుకునే అవకాశాన్ని భగవంతుడు చాతుర్మాస్య రూపంలో మనకి అనుగ్రహించాడు. దాన్ని అట్లా మనం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణాయనంతో నిజానికి మనకి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది, ఏకాదశి నుంచి లేదా పూర్ణిమ నుంచి అని మనకి పెద్దలు అనుగ్రహించారు. దక్షిణాయనం దేవతలకి రాత్రి అని అంటారు, అంటే ఆసురీ ప్రభుత్తులు
బాగా వ్యాపించడం కానీ లేదా అవి వృద్ధి చెందడం కానీ జరిగేటువంటి కాలం. అట్లాగే మనలో కూడా ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలాంటివి ఆసురి ప్రవృత్తులు కూడా అవి ఈ దక్షిణాయనంలో కొద్దిగా ఎక్కువగా అవి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అది వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు. కనుక వాటిని మనం అవి పెరగకుండా ఉండాలి, అవి మన జీవనానికి అవి అడ్డుకాకుండా భగవత్ సేవని పొందడానికి అవి అడ్డుకాకుండా ఉండాలి అని అంటే భగవన్ నామస్మరణ, భగవన్నామ గుణవైభవ శ్రవణం ఈ రెండింటినీ మనం చేయగలిగేటువంటి అవకాశాన్ని మనకి మన ఆచార్యులు ఈ చాతుర్మాస్య కాలంలో మనకి అనుగ్రహించడానికి వారు ఎంతో కృపచేత వారు మనకి అవకాశాన్ని ఇస్తున్నారు. కనుక దాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరం కూడా స్వామివారు చెప్పినట్టుగా రామనామ వైభవాన్ని శాంతి సుందర కార్యక్రమాన్ని అట్లాగే సుందర సేతు కార్యక్రమాన్ని ఇతర వచ్చేటువంటి పండుగల సందర్భంగా శ్రావణ మాసం కావచ్చు, ఆశ్వయుజ మాసం కావచ్చు, అమ్మ అమ్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం ఇప్పుడు 4 నెలల కాలం పాటు జరుపుకోబోతున్నాం. శ్రీకృష్ణుడు తాను లోకాన్ని ఉజ్జీవింపజేయడానికి రక్షించడానికి అవతరించిన కాలం కూడా మనకి ఈ చాతుర్మాస్యంలోనే మనకి అది భగవంతుడు అనుగ్రహించాడు. కనుక అట్లా మంచి మంచి భగవత్ సేవాపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో మనమంతా పాల్గొంటూ ఇందాక మనం ప్రతిజ్ఞ చేసినట్టుగా ఏదో మా తప్పదు అని కాకుండా సోమవారం అన్నట్టుగా ఇది మనకి ఉజ్జీవకారకం, ఇట్లానే మన జీవనాన్ని సాగించాలి, ఇట్లాగే మన జీవనాన్ని మన మంచి మార్గంలో దీన్ని నడుపుకునేట్టుగా మనని అనుగ్రహించమని కోరుకుంటూ స్వామివారి యొక్క ఆ సేవని మనం పొందుతూ ఈ 4 నెలల కాలం పాటు మనం మన కార్యక్రమాన్ని జరుపుకుందాం. తప్పకుండా అందరం కూడా చాతుర్మాస్యాన్ని పెద్దలు చెప్పినట్టుగా సద్వినియోగపరుచుకుంటూ మన జీవనానికి ఒక మంచి పునాదిని ఈ చాతుర్మాస్యంలో మనం ఆధ్యాత్మిక పునాదిని మనం వేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరినీ కూడా మరొకసారి చాతుర్మాస్యానికి స్వామివారి సేవలో మాతో కలిసి ఉండడానికి శుభ ఆహ్వానాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు వ్యాస పూర్ణిమ, మళ్ళీ నేను చెప్పనదంతా స్వామివారు చెప్పేశారు. ఈరోజు నుంచి ఒక 4 మాసాలు దివ్య సాకేత రామచంద్రుని సాన్నిధ్యంలో మనందరం కలిసి చక్కని సేవ చేసుకునే ఒక భాగ్యాన్ని మనకు కలిగించారు. ఈ మాసంలో చేయవలసిందల్లా ఒకటే, ఈ 4 మాసాల్లో తినకూడని పదార్థాల గురించి చెప్పారు కానీ చేయవలసిన పదార్థాన్ని నేను చెప్తా. ఎందుకంటే అవి తినొద్దు అవి తినొద్దు అని అనేకంటే చేయవలసింది ఏమిటి అంటే ప్రధానంగా శుశ్రూష చేయమని చెప్పారు. గురు శుశ్రూష, శుశ్రూష అంటే గురువు గారికి సేవ చేయటం, శుశ్రూష అంటే గురువు చెప్పేవి వినటం. అందువల్ల గురువు చెప్పేటువంటి మంచి మాటలు వినాలి. అలా వినటం వల్ల ఒక దాసీ కుమారుడు తన జన్మనే పావనం చేసుకున్నాడు. ఆ జన్మ అయిన తర్వాత ఉత్తర జన్మలో అతను సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడయ్యాడు, నారదుడయ్యాడు అంటారు. అటువంటి గొప్ప మాసం ఈ చాతుర్మాస్యం. ఈ మాసంలో ప్రధానంగా భగవంతుడు విశ్రాంతి తీసుకుంటాడు, నిద్రపోతాడు అన్నారు. అయితే మనలాంటి నిద్ర కాదు, మనది తమో నిద్ర, ఆయనది యోగ నిద్ర, మనది రోగ నిద్ర. పడుకుంటే పక్క వారికి ఇబ్బందులు, కానీ ఆయనది యోగ నిద్ర. యోగంలో ఉండి మనందరి గురించి ఆలోచిస్తట, బాగు చేస్తట, అటువంటి గొప్ప కాలం. అయితే నిద్రపోయేది ఎక్కడో వైకుంఠంలో కాదు, పాలకడల్లో కాదు, కానీ ఉండడం అన్ని చోట్ల ఉంటాడు. తను చుడరి తను ఇలాగే ఎన్నెన్నో అంటారు ఆళ్ళవాళ్ళు. అంటే పాలకడల్లో నిద్రపోతాడు స్వామి, సూర్యమండలంలోనూ ఉంటాడు, ఈ లోకమంతా తాను ఉంటాడు. కానీ మన ఆళ్ళవార్లు ఒక మాట అంటారు, స్వామి ఎంత గొప్పవాడివి నువ్వు, పనిక్కడలి పళ్ళు హోలై పజగబిట్టు ఓడి వందు ఎన్ మనక్కడలి అంటారు ఆళ్ళవార్లు. స్వామి నువ్వు చాలా గొప్పవాడివి, పాల సముద్రంలో చల్లగా లేదనే దాన్ని వదిలేసావు, సూర్యమండలంలో నీకు సుఖం లేదనే దాన్ని వదిలేసావు, ఎక్కడికొచ్చావు నువ్వు, వాటన్నిటినీ వదిలి అక్కడ శేషపాన్పుని కూడా వదిలి నా మనస్సు అనేటువంటి పాన్పుని, ఇందాక స్వామివారు చెప్పారు ఈ మనస్సు అనే సముద్రంగా చేసుకుంటే స్వామి, అయితే మనస్సులో ప్రేమ అనే జలాన్ని ఆయన ఒక శేషుడిగా చేసుకుని ఆ జలంలో తాను విశ్రాంతి పొందుతట. అందుకే ఈ మాసంలో
నాలుగు మాసాల్లోనూ ఎక్కువగా భగవంతునికి అంటే ఈ విశ్రాంతి తీసుకునే భగవంతునికి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్తారు. అందువల్ల మంచి పనులు చేయాలి, మంచివి వినాలి, మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి, శరీరాన్ని అలాగే వాక్కుని. అందుకని మన జీఎస్ స్వామి మంచి కార్యక్రమాన్ని పెట్టారు, మనస్సుని మనం చక్కగా మన ఆధీనంలో ఉంచుకోవడానికి, వాక్కుని మన ఆధీనంలో ఉంచుకోవడానికి. ఎందుకంటే నోరే పాపిష్టిదండి, రెండు పనులు చేస్తుండండి, అతి ఉక్తి అతి భుక్తి, ఈ రెండు చాలా ప్రాణాపహారి అంటారు, బాగా తినడం బాగా మాట్లాడడం. అందువల్ల ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం రోజు భగవంతుని స్మరణ ఉదయాన్నే 6 గంటల దగ్గర నుంచి 1 గంట 15 7 15 దాకా మనకి ఇక్కడ పెద్ద మండపంలో మా ప్రహ్లాద స్వామి చెప్తున్నారు అందరూ చక్కగా పెడదామండి. అందరూ వచ్చేవాళ్ళందరూ తెల్ల బట్టలు వేసుకుని చక్కగా లేదు పసుపు చీరలో ఏదో సంథింగ్ ఒకే యూనిఫామ్లా వచ్చి చక్కగా అందరు కూర్చుంటే జపం చేసేటప్పుడు ఒకే వరుసలో కూర్చోవాలి, చక్కగా జపం చేసుకోవాలి. అంటే గుణానుభవం భగవంతుని భావిస్తూ చక్కగా అయితే జపం చేయడం సంప్రదాయం సంప్రదాయమా కాదా అని పక్కన పెట్టండి. ఎవరితో మాట్లాడకుండా ఉండడం చాలా ఉత్తమం. కాసేపు 1 గంట అన్న అది అలవాటు అయితే 1 గంట సేపు మనం సెల్ఫ్ ఛార్జీ పెడితే ఒక రోజంతా పనిచేస్తుంది. ఉదయం భోజనం చేస్తే సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా మనం మళ్ళీ పనిచేసుకోగలుగుతున్నామే, ఓపిక వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం తింటే సాయంత్రం దాకా మళ్ళీ ఓపిక వస్తుంది, సాయంత్రం తింటే మళ్ళీ రాత్రి దాకా. ఇలా తిన్న తర్వాత మనిషికి శక్తినిస్తుంది, ధారకమవుతుంది ఆహారం. అలాగే చేసే జపం కూడా 1 గంట 1/2 గంట కాసేపు భగవంతుడి గురించి చింతిస్తే ఆ ఛార్జింగ్ కొన్ని గంటల సేపు మనకు ఉంటుంది. అందువల్ల మన స్వామివారు మనందరి కోసమని అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం నారాయణ మంత్రం అష్టాక్షరి అంటారు. యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః అంటుంది శాస్త్రం. దేవతలు ఎంతోమంది ఉండొచ్చు, అందులో అందరికంటే గొప్పవాడు నారాయణుడు. అలాగే ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం ఏది అంటే శాస్త్రమే చెప్పింది నాస్తి చాష్టాక్షరాత్పరః అని. అష్టాక్షరి మంత్రం కంటే ఇంకో గొప్ప మంత్రం లేదని. అటువంటి మంత్రాన్ని గురువు ద్వారా మనందరం స్వీకరించిన వారందరూ కలిసి ఆ జపం అక్కడ చేసుకుంటాం. దాంతోపాటు స్వామివారు ఏ కార్యక్రమం చేసినా తమ కోసం చేసుకోరు. రామానుజ గారి స్టాచ్యూ నిర్మాణం చేద్దామన్నా లేదా ఒక శాంతి సుందర పారాయణన్నా ఇవన్నీ మన కోసం, మన లోకం బాగుండాలి. మహానుభావులైన పెద్దలందరూ వాళ్ళు చేసే తపస్సు అంతా ఏదో వాళ్ళు మోక్షం పోవాలి, వాళ్ళు ఆనందం పొందాలని ఎప్పుడు వాళ్ళు చూడనే చూడలేదు. మహర్షుల దాకా వద్దండి. ఇప్పుడు మనం చూస్తే చాలామంది పెద్ద నాయకులు, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కావచ్చు, ఆ పరంపరలో వచ్చే మిగతా వాళ్ళల్లో ఎక్కడ వివాహాలు కూడా వదిలేసి శారీరకమైన సుఖాలను కూడా పక్కన పెట్టి సమాజం కోసం పాటుపడే మహనీయులు ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళే అలా ఉంటే ఒక యతి ఇంకెంతగా చక్కగా సమాజం గురించి ఆలోచిస్తాడో ఆలోచించండి. అందువల్ల సమాజం కోసం మన స్వామివారు చేసే శాంతి సుందర పారాయణ సంవత్సరం అంతా పారాయణం చేస్తున్నారు స్వామివారు. మహాసప్తసర్గ క్రమం అంటారు, అటువంటి క్రమంతో పారాయణం జరుగుతుంది. అయితే దీంట్లో మనందరి కోసం 3 భాగాలుగా మనకి అందించారు. అందులో మొదటి భాగం మే నెలలో చేసుకున్నాం, 2వ భాగాన్ని మనం పుష్కరాల్లోనే జరుపుకున్నాం, 3వ భాగం ఇప్పుడు జరుగుతుంది ఈరోజు నుంచి. అంటే రోజు చేసే సుందరకాండ పారాయణ మళ్ళీ ఇప్పుడు మనందరి కోసం అది ఆ ప్రవాహం మన వైపు తిప్పారు స్వామివారు. అలా పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు లోపల మన పారాయణం చేస్తారు స్వామివారు. ఈరోజు నుంచి 108 రోజులు చక్కగా మనందరం వినియోగించుకుందాం. ఇందాక చెప్పా కదా మనస్సుకి శరీరానికి వాక్కుకి. చాలామంది మన స్వామివారు చెప్తూ ఉంటారు అలోపతిలో రోగానికి మందు వేస్తారు, కానీ హోమియోపతిలో రోగాన్ని రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుని కారణానికి వేస్తారు. అందువల్ల కారణానికి వేస్తే రోగం తొందరగా తగ్గుతుంది మళ్ళీ రాదు, అదే పైన ఉన్నటువంటి రోగానికే మందు వేస్తే పైన తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, అది లోపల అణిగి ఉంటుంది. అలా లోపల ఉన్న రోగం కూడా పోవాలి. మనకు కూడా పెద్ద రోగం ఉంది, అది భవరోగం, ఆ రోగం తొలగాలి అందుకని దానికి మందు వేస్తారు. అయితే వెంటనే తొలగిపోవాలని కోరుకోకండి, వెంటనే తొలగిపోతే మనం ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చాలామంది నాకు కష్టాలు ఉండకూడదు అంటుంటారు, స్వామివారు చెప్పారు అమ్మా కష్టం ఉండకూడదంటే వెంటనే నువ్వు టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలి అని. అదేలా సార్ అంటారు, అవును కష్టం కోసమే మనం వచ్చాం, కష్టపడితే మంచి ఫలం వస్తుంది. అందువల్ల మనం అది గుర్తించి శాంతి సుందర పారాయణ కార్యక్రమంలో కూడా చక్కగా అన్వయిద్దాం. సుందరకాండ పారాయణ చాలా గొప్పది అని పరమశివుడు పార్వతికి ఉపదేశించేటటువంటి పారాయణ కార్యక్రమం ఇక్కడ రోజు జరుగుతుంది. దాంతోపాటు రామానుజ సహస్రాబ్ది 1000 ఏళ్ల పండగ రాబోతుంది కనుక ఆ సహస్రాబ్దికి ఆ సహస్రాబ్దిని పురస్కరించుకొని
రామానుజుల వారి స్తోత్రాన్ని అందరికీ నేర్పుతారు స్వామివారు. రామానుజ నూతందాది అని చక్కగా అది కూడా నేర్చుకుందాం. ఈ కాలం అంతా ఒకటి భగవంతుణ్ణి చింతించడం, ఆయన్ని చెప్పే గ్రంథాలని చదవటం, దానికి స్వాధ్యాయం అనే పేరు. అటువంటి స్వాధ్యాయాన్ని కూడా మనం చేసుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎవరన్నా నిజంగానే స్వామివారు అన్నట్లుగా, ఎందుకంటే ఎంతకాలం మనం ఉంటామో మనకి తెలియదు. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ కాలంలో ఈ చాతుర్మాస్యంలో చేసే జపమైనా, ఒక ధ్యానమైనా, ఒక అర్చనైనా, ఏదైనా కొన్ని వందల రేట్ల ఫలాలను ఇస్తుంది. చక్కగా మనందరం అటువంటి మంచి దీక్షా కార్యక్రమాన్ని చక్కగా జరుపుదాం. ఇందాక స్వామివారు అన్నారు, పిడుగు పెడితే ప్రమాదం, స్వాములు వస్తే ప్రమాదం అని. పిడుగు పెడితే ఇల్లు దహనం అవుతుంది, స్వాములు వస్తే కూడా దహనం అవుతుంది. ఏ దహనం అవుతుంది? పాపరాశి దహనం అవుతుంది. అందువల్ల రెండు, పిడుగు స్వాములు ఇద్దరు ఒకటే. పిడుగుల ఆస్తిని కూలిస్తే ఆచార్యులు పాపాన్ని కూలుస్తారు. అందువల్ల చక్కగా ఆచార్యులు వస్తే పాయసాలు, ప్రవణాలు, ఇంట్లో ఎంత పండగండి. మామిడి తోరణాలు కడతారు, ఏంటి కడతారా కట్టరా చెప్పండి. అవి కావాలి ఇవి కావాలని చెప్పచ్చు, అవన్నీ మీకోసమే కదండి. అందువల్ల ఏదో చమత్కారానికి అన్నారు స్వామివారు, కానీ నిజం అనుకుని మరి పిలవకుండా ఉండేరు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఉపన్యాసం చెప్తూ ఒక ఆయన అన్నట్ట, హరిదాస్ గారు, నేను ఎందుకో పనికిరాని వాడిని, మూర్ఖుణ్ణి, గోవింద గోవింద అంటే ఆయన హరికథ చెప్పాడు. పాపం ఉపన్యాసం అయిపోగానే ఆయన వచ్చి, మూర్ఖుడు గారు బాగున్నారా అన్నట్టు ఒక ఆడియన్. ఎందుకంటే ఏది సంబోధిస్తే పాపం అది నిజం అనుకున్నాడు వాడు. ఆయన చెప్పాడు, ఇదిగో మా దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది, మా అబ్బాయి కూడా నీలాగా ఉండేవాడు మొదట్లో మూర్ఖుడుగానే, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసేది బాగున్నాయండి, మీరు కూడా వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయండి అని సలహా ఇచ్చేట. అందుకని మనం చెప్పుకుంటే దైవం దగ్గర, గురువు దగ్గర మన తక్కువతనం చెప్పుకోవాలి తప్ప మిగతా వారి దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా భావించే లోకం ఇప్పుడు ఎక్కువ ఉంది కనుక చెప్తున్నాను. అందువల్ల స్వాముల్ని ఇంటికి రావడం చాలా మంచిది. అందులోనూ మీకు తెలుసో తెలియదో, స్వామివారు ఇంటికి వస్తే మా ఇల్లు పావన అవుతుందని అంటారా అనరా? చూసారండి, దానికి స్వామివారే చెప్పారు ఒకసారి. స్వామివారు గతంలో ఒక ఇంటికి వెళ్ళారటండి, నేను ఆచార్య సేవతలు, నేను కూడా వెళ్ళాను స్వామివారితో. మేము వెళ్ళిన ఇంటికి బాత్రూమ్ క్లీన్ లేదు, ఇంట్లో బూజులు తెలపలేదు, మరి ఇంట్లో దిగని తప్పదు. స్వామివారు వెంటనే, మాకు తెలియదుగా ఏంటి ఇలా ఉంది ఇల్లు అనుకుంటున్నాం, వాళ్ళని ఎవరన్నా పిలిచి దులిపిద్దాం అనుకుంటుంటే స్వామివారు దండం పక్కన పెట్టి వస్త్రాన్ని తలకు చుట్టారు. ఏం స్వామి తలకు చుట్టారన్న, మీరు కూడా కానివ్వండి అన్నారు. ఏం చేయాలి అని అడిగా, ఎక్కడ చీపులు ఉన్నాయో బకెట్లు ఉన్నాయో తీసుకురండి అన్న. ఇదేంటి అడిగా, మనకెందుకు వాళ్ళకి ఎవరికైనా చేద్దాం అన్నా. అంటే వాళ్ళంతా వచ్చి క్లీన్ చేయడం దీనికండి, మనమే చేసుకుందాం అన్నారు. మొత్తం పనంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళే రోజున అతను అన్నాడు, స్వామి మా ఆశ్రమం మా ఇల్లు పావనమైందండి మీ రాకతో, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి అన్నారండి. స్వామివారు అన్నారు, ఇక చాలండి ఈ శ్రమదానం చాలు, ఈ పావనత్వం చాలు ఆయన స్వామివారు చెప్పారు. అందువల్ల స్వాములు ఇస్తే లాభమా కదా చెప్పండి, అలా పెట్టుకుని పిలవకండి లేనిపోయింది. అందువల్ల అటువంటి లాభాలు అంటే కేవలం ఇల్లే కాదు, మన దేహం, మన కర్మలు కూడా తొలగుతాయి. ఆ తొలగించే గొప్ప మహనీయులు ఆచార్యులు. ఈరోజు ఆచార్యుల యొక్క పుట్టినరోజు, అవతరించిన రోజుగా మనం సంభావిస్తాం. ఎందుకంటే ఈరోజు వేదవ్యాసుని పుట్టినరోజు. ఇందాక మా దేవనాజీ ఈశ్వరు అనుగ్రహించినట్లుగా వేదవ్యాసుని మనం చూడలే, కానీ ఆ వేదవ్యాసుడు పురాణాలన్నీ చెప్పాడు గనక, మనకు మార్గనిర్దేశాన్ని చేశాడు గనక, ఆ వ్యాసుణ్ణి గురువులో చూసుకుంటాం, ఆ గురువుని అర్చిస్తాం. ఈరోజు తప్పక గురువు ఆరాధన చేయాలి. అయితే ఈరోజు ఒక్కరోజే కాదు, ఎప్పుడూ గురుభావన ఉండాలి. అలా ఉన్నవాడే గొప్పవాడు అవుతాడు, అన్ని రహస్యాలు అతనికి తెలుస్తాయి, ఆచార్య అనుగ్రహం అతనికి కలుగుతుంది. అందువల్ల చక్కగా మనం గురుదక్షిణ ఈరోజు ఇవ్వాలి. ఎంతమంది ఇద్దామంటారు? మరి ఎవరి దగ్గర బ్యాగులు కనబడటం లేదే, మేము చెప్పమంటారా గురుదక్షిణ? నిజమైన గురుదక్షిణ ఏమిటి చెప్పండి? ఏమండి? ఆచరణ కాదండి. ఇప్పుడు ఎవరికన్నా మనం ఒక దక్షిణ ఇవ్వాలి అంటే, ఒక వ్యక్తి పుట్టినరోజు వస్తే అతనికి నచ్చిన వస్తువులు ఇవ్వాలా, మీకు నచ్చిన వస్తువులు ఇవ్వాలా, ఏం చేయాలి చెప్పండి? వారికి ఏది ఇష్టమో అది ఇవ్వాలి. ఇప్పుడు మన గురువు గారికి ఏది ఇష్టం చెప్పండి?
భగవద్ రామానుజాచార్య స్వామివారి సహస్రాబ్ది మీద ఇప్పుడు చాలా చాలా ఆచార్యులు నిన్న స్వామివారు ఒక చోట అనుగ్రహించారు. ఆచార్య వైభవాన్ని ఎంత చక్కగా చెప్పచ్చు అనేది మనం వారి ద్వారానే తెలుసుకోవచ్చు. కేవలం రామానుజులంటే మన వైష్ణవులకు ఒకరికే చెందినవారు కాదు, అంతకు తగ్గించకండి. రామానుజులు అందరి వారు, అన్ని సంప్రదాయాల వారు, అన్ని మతాల వారు అంటూ నిన్న స్వామివారు చేసిన ప్రతిపాదన అద్భుతం, చాలా చక్కగా ఉంది. అందువల్ల స్వామివారికి రామానుజులంటే ఎంత ప్రాణమో నిన్న వారు చెప్పిన మాటలో, వారి ప్రవచనాల్లో మనకు అర్థమవుతుంది. అటువంటి రామానుజ సహస్రాబ్దికి మనం చక్కగా నడుం దిగుద్దాం, అందరికీ తెలియపరుద్దాం. చాలామంది ఎందుకో నేను ఇచ్చేస్తే కదా అయిపోయింది, నేను తిరగను ఇలా అనుకుంటారు, అలా అనుకోవద్దు. మీకు ఒక విషయం చెప్తాను, మన ఆశ్రమంలోనే చిన్నప్పటి నుంచి చదువుకుని ఒక పెద్ద వేదాన్ని చదివాడు. వేదంలో మొట్టమొదటి వేదం ఋగ్వేదం అంటారు. ఆ ఋగ్వేదం చాలా పెద్దది. అందులో ఋగ్వేదాన్ని అధ్యయనం చేయడమే ఒక కష్టమైతే, దాన్ని ఘనాంతం చదివి సలక్షణ ఘనపాటి అయ్యారు ఒక ఆయన. ఆయన పేరు సంధుగుల రాఘవాచార్య స్వామివారని ఇక్కడ వెంచేస్తున్నారు. రండి వెంచండి స్వామి. ఈ స్వామివారు మన స్వామివారి దగ్గరే సమాశ్రయణం, అక్కడ చదువుకొని ఆయన రామానుజుల వారి కోసం ఏదైనా చేయాలి అని తపించారు. ఆ తపనకి తగ్గట్లుగా ఆచార్యుల యొక్క కార్యం నెరవేర్చాలనుకోగానే మీలాంటి భక్తులు చాలామంది పిలిచారు. ఆయనకి తగ్గ ఏదో భగవంతుడు అప్పచెప్పాడు కొంత మూల్యాన్ని. అయితే దానికి ఆయన ముందే అనౌన్స్ చేస్తాడు, నాకు ఏదో వస్తుందని ఆయన చెప్పరా, గురువు గారి కోసం నేను ఒక 10 లక్షలు ఇస్తాను అన్నాడు రామానుజు వారి కోసం. వాగ్దానం అయిపోయింది, అయ్యి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక 5 లక్షల గురు పౌర్ణమి సందర్భంగా ఆచార్యుల వారికి మొట్టమొదటి కానుక ఆ మానేయుడే సమర్పిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఆయన వేదం చదువుకోవడమే కాదు వేద సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఆచార్య వైభవాన్ని చక్కగా ప్రకాశింపజేసే రాఘవాచార్య స్వామివారు వర్ధతాం అభివర్ధతామని చెక్కను చూపిస్తున్నారు స్వామివారు. ఇలా రామానుజు వారి సహస్రాబ్దికి మనం చక్కగా చేద్దాం. ఎందుకంటే రామానుజువారి విగ్రహం మనకి తయారవబోతుంది. ఒక రామానుజువారి విగ్రహమే 150 కోట్లు దాదాపు అవుతుంది. అయితే మనం చాలామంది మిగతా వాటికి అన్నిటికీ చేస్తాం, దివ్యదేశ్వరులను అన్నీ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరూ రామానుజుల వారి అంగుళం వారి శరీర నిర్మాణంలో మన ద్రవ్యం ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలంటే ముందు మన రామానుజువారికి చేద్దాం. అయితే ₹200 కోట్లు అనుకుండా ఎస్టిమేషన్ చెప్పారు రామానుజువారిది. 100,000 మంది భక్తులం, 20,000 ఒక్కొక్కరు ఇస్తే అయిపోతుంది. అవుతుందా కదా? 100,000 మందిని పోగు చేయగలమా? ఎంతమంది చేద్దాం అంటారు? అబ్బో ఒక్కొక్కరు 100,000 చేసేలా ఉన్నారు. చేద్దాం, అందరికీ తెలియచేద్దాం. అలా ఎవరైనా ఈరోజు అనౌన్స్ చేస్తా అంటే గురు పౌర్ణమి సందర్భంగా చక్కగా చెప్పచ్చును. వాళ్ళందరి పేర్లు రాసుకుందాం. 20 అని అక్కర్లేదు, ఎంతైనా ఇవ్వచ్చు. మా ఉద్దేశం 1 కోటి మంది భక్తులకి తీసుకువెళ్ళి ఒక్కొక్కరు 1,000 రూపాయలు ఇస్తే మన ప్రాజెక్ట్ అయిపోతుంది. ఎవరికీ ఇబ్బంది ఉండదు, చేయకూడదా? అలా గురువు గారి యొక్క సంకల్పాన్ని, వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకునే శక్తిని వారే మనకి ఇవ్వాలి అని మనం కోరదామా? ఆ రకంగా గురుదక్షిణ మనం సమర్పించే శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించుగాక ఈ చాతుర్మాస్య కాలంలో అని స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.